Good morning, my dear students. So our next poem is Clara Borton. Okay. So Clara Borton, This uh, story, um, this poem came from the album Super Superstitious Blues from Ryco Disc One Zero Two Zero One. Okay. So what is the poem? So here uh, poem. First we read the poem. Every time in the world, someone receives first aid. You can think Clara Borton for the life that is saved. She lived out for out her life. In a world ruled by men, every time they knocked her down, she got back up again. Clara Borton. Civil war veterans with tears in their eyes told how she braved, braved the battle just to save their lives. She never ran from the shot and the shell bringing aid and comfort in the midst midst of hell and even then at the war's very end when the prisoners were lost and without friends she helped the families to find those that they loved a professional angel sent from up above thank the lord for clara barton and long live her name the american red cross is her claim to fame when you see when when you see uh, when when you see a red cross worker in a time of flood or war take a moment to remember and thank the lord for clara barton so this is the poem which is given in the book okay so what is the meaning of this poem means nothing but in this song clara barton okay so here the poet he praises the service of clara barton okay why because she invented the first aid ఫస్ట్ ఎయిడ్ అంటే అందరికీ తెలిసిందే కదా ఓకేనా ఫస్ట్ ఎయిడ్ చేస్తారు కదా దెబ్బలు తగిలినప్పుడు సో హియర్ ద పోయట్ సేస్ దట్ ఫస్ట్ ఎయిడ్ సేవ్స్ ద ఊన్ డెట్ ఫ్రమ్ ఏ పాసిబుల్ డెత్ అంటే సడన్గా ఎవరికైనా ఏదైనా అయితే ఫస్ట్ ఎయిడ్ చేస్తే ఛాన్సెస్ ఉంటుంది కదా బతికే ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో ఇక్కడ ఏంటంటే క్లారా బాటన్ వాజ్ నాక్ డౌన్ బై మెన్ హూ ఫెల్ట్ జల్లస్ ఆఫ్ హర్ నేమ్ అండ్ ఫేమ్ సో తనతో ఎవరైతే జెలసీగా ఫీల్ అవుతారో తనని చాలా వరకు డౌన్ చేయడానికి ట్రై చేశారు అప్పటి కూడా తను భయపడకుండా చాలా ధైర్యంతో రెడీగా వర్క్ చేయడానికి చేసింది ఓకే సో తను కూడా ఎట్లా అంటే సేమ్ లైక్ ఫ్లోరెన్స్ నైటింగిల్ లాగానే ఓకేనా అంటే సిక్ అండ్ వూండెడ్ పీపుల్కి సర్వ్ చేయడంలో తను కూడా చాలా బ్రేవ్గా ఉంటుంది ఓకే అండ్ షీ కంఫర్ట్స్ ద సోల్జర్స్ ఆల్సో అండ్ షీ హెల్ప్స్ దర్ ఫ్యామిలీస్ అండ్ హర్ అనదర్ ఇన్ ఇన్వెన్షన్ ఈజ్ నథింగ్ బట్ అమెరికన్ రెడ్ క్రాస్ అని చెప్పాను సో ఇక్కడ ఏంటంటే ఈ క్లారా బాటన్ అనే నైటింగల్ లేడీ తనని గాడే పంపించాడని చెప్పి అనుకుంటారు చాలామంది ఓకే సో ఇక్కడ ఏంటంటే సివిల్ వెటన్స్ సివిల్ వార్ వెటన్స్ ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే దే విత్ టీయర్స్ ఇన్ దేర్ ఐస్ ప్రేస్ హ వర్క్ ఇన్ సేవింగ్ దేర్ లైఫ్స్ ఓకే అండ్ షీఈస్ ఆల్సో వెరీ కరేజియస్ అండ్ షీఈస్ నెవర్ అఫ్రెడ్ ఆఫ్ షె షెట్ ఆర్ ఏ షెల్ ఓకేనా అంటే తను ఎప్పుడు కూడా భయపడలేదు బుల్లెట్స్కి గన్ సౌండ్స్కి ఆ దెబ్బలు చూసి ఎప్పుడూ భయపడలేదు ఎప్పుడు కూడా సోల్జర్స్ని సర్వ్ చేయడానికి రెడీగా ఉండేదన్నమాట సేమ్ లైక్ ఫ్లోరెన్స్ నైటెంగల్ ఇన్ ద స్టోరీ ల్యాంప్ విత్ లేడీ విత్ ల్యాంప్ ఓకే సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ విక్టిమైజ్డ్ పీపుల్ ఉంటారు కదా ద ఫీల్ దట్ ద క్లారా బాటన్ ఈజ్ ఏ ప్రొఫెషనల్ ఏంజిల్ అండ్ సెంట్ బై ద గాడ్ ఓకే సో ద థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ మెర్సీ అండ్ హర్ మదర్ ఇన్వెన్షన్ ఈజ్ ద అమెరికన్ రెడ్ క్రాస్ ఇక్కడ ఏంటంటే ఈ మెంబర్స్ ఆఫ్ సొసైటీ దే కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ద విక్టిమ్స్ ఇన్ టైమ్ ఓకే టైమ్స్ ఆఫ్ ఫ్లడ్ కానీ లేదంటే వార్లో కానీ లేదంటే ఏదైనా న్యాచురల్ కాల్మిటి అంటే న్యాచురల్గా జరిగే ఏదైనా అంటే ఎలాంటివైనా జరిగితే వాళ్ళకు సేవ్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉంటారనమాట సో మనము గాడ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫర్ సెండింగ్ క్లారా బాటన్ ఇన్ టు ద వరల్డ్ సో సో ఇక్కడ ఏంటంటే ఈ సాంగ్స్ కానీ పోయమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇన్ ప్రేజ్ ఆఫ్ నర్సెస్ లైక్ ఫ్లోరెన్స్ నైటెంగల్ అండ్ క్లారా బాటన్ ఓకేనా సో దిస్ ఈజ్ అబౌట్ ద స్టోరీ ఐ మీన్ ద పోయం మీనింగ్ ఓకేనా సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మీకు పేజ్ నెంబర్ వన్ ఫార్టీ సిక్స్లో ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి రైట్ ఏ స్టోరీ ఆన్ గివింగ్ ఏ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ టు ఏ పేషెంట్ ఓకే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ఏ స్టోరీ ఆన్ ఏ డెడికేటెడ్ నర్స్

లేడీ విత్ ద ల్యాంప్ ప్లస్ క్లారా బాటన్ రెండు సాంగ్స్లో కూడా ఏదైతే నోబుల్ క్వాలిటీస్ ఉన్నాయో వాటి గురించి రాయాలి సో తో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నోబుల్ క్వాలిటీస్ ఫైండ్ ఇన్ త్రీ పోయమ్స్ అన్నాడు బట్ మనకు టూ పోయమ్సే కదా అయింది సో ఓన్లీ రైట్ అబౌట్ దిస్ టూ పోయమ్స్ ఓన్లీ ఓకేనా లేడీ విత్ ద ల్యాంప్ రాయాలి మళ్ళీ ఇప్పుడు జరిగిన క్లాస్ క్లారా బాటన్ది కూడా రాయాలి రెండూ రాయాలి ఓకేనా అండ్ రైట్ దిస్ ఏసే క్వశ్చన్స్ ఆల్సో Okay so this is about the poem Clara Barton okay if you have any doubts you can ask me at any time okay